హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఇలా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చేయాలి, మాడిపోనివ్వద్దు. 5 మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా ఆనియన్స్ ఎంత బ్రౌన్ కలర్కి వచ్చాయో. చూసారు కదా ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఎలా ఎగిపోయాయో. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మటన్ 1/2 కేజీ 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మటన్ వేయాలి. మటన్ వేసిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. వాటర్ ఏంటంటే ఎక్కువ వేయొద్దు, తక్కువ వేయకూడదు. చూసుకొని మటన్ మునిగేంత వరకే వాటర్ వేయాలి, ఎక్కువ తక్కువ వేసుకోకూడదు. తక్కువ వేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది. చూసుకొని వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ కూడా వేయకండి. చూడండి నేను ఎలా వేసాను. కుక్కర్లో మటను వేసిన తర్వాత కొద్దిగా సాల్టును, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే కలర్ కోసం పసుపు, టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది అనేసి. మూత పెట్టేసేసి, కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్ పెట్టేసేయాలన్నట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలి. చూసిన తర్వాత మటను ఏ విధంగా ఉడుకుతుంది, అంటే మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, కొంచెం నార్మల్గా ఉడికించుకోవాలి. నార్మల్గా ఉడికిన తర్వాత 1 జల్లిగంట తీసుకొని 1 బౌల్లోకి మటన్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. వాటర్ అట్లే ఉంచేసేయాలి, ఓన్లీ మటన్ మాత్రమే 1 బౌల్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న మటన్ 1 బౌల్లోకి తీసుకున్నాం కదా, అది సపరేట్గా పక్కన పెట్టేసి ఇప్పుడు దాంట్లోకి వేసుకునేటి మసాలాలన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని పెట్టేసుకోవాలన్నట్టు. ముందుగా 1 టీ స్పూన్ పసుపు, ఇంతకుముందుకు పసుపు వేసుకొని మనము మటన్ ఉడికించుకున్నాము కలర్ కోసము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ అంటే ఎక్కువ వేసుకోకూడదు, సరిపోయినంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాజీరా చెక్క లవంగాలు మిరియాలు కలిపి పౌడర్ చేసుకున్న, హోల్ గరం మసాలా అంటారు కదా, ఆ పౌడర్ చేసుకున్నది 1 టేబుల్ స్పూను. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు. పెరుగు మరీ పుల్లటి తీసుకోకూడదు, మంచి పెరుగు తీసుకోవాలి. ఇవన్నీ ఇట్లా కలిపేసుకోవాలి బాగా ముక్కలకు పట్టేంత వరకు. చూస్తున్నారు కదా, ఇట్లా కలిపేసుకోవాలి బాగా. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత ఇది 1/2 అవర్ నాననిచ్చేసేయాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మటన్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి రైస్కు ప్రిపేర్ చేసుకోవాలి. 1 పాత్రలో వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో 2 బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి. కొద్దిగా సాజీరా వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ వాటర్ ఇలాగే పొంగొచ్చేంత వరకు ఉంచేసుకోవాలన్నట్టు, మూత పెట్టేసేయాలి, పొంగు రానివ్వాలి. ఇప్పుడు చూద్దాము, మూత తీసి వాటర్ పొంగొచ్చేసినాయి.
వాటర్ పొంగి వచ్చేసినాయి కదా, ఒక 1 కేజీస్ నేను ఏంటంటే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నా, ఒక 1 కేజీ ఆ రైస్ అంతా. ఇప్పుడు ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది విరిగిపోదు, చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, రైస్ వేసుకున్న తర్వాత రైసు హాఫ్ బాయిలే చేసుకోవాలి, మొత్తం ఫుల్ బాయిల్ చేసుకోకూడదు. ఇందాక రైస్ పెట్టుకున్నాం కదా, వేరే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినంత వరకు కుక్కర్ను స్టవ్ మీద పెట్టేసుకొని ఉంచుకోవాలి. కుక్కర్ హీట్ అయింది కదా, కుక్కర్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అంతా కుక్కర్లో ఈ విధంగా వేసేసుకోవాలి. మసాలాలు అన్నీ కలిపిన మటన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇదంతా మొత్తం వేసేసుకోవాలి. కుక్కర్ మూత తీసి ఇప్పుడు మటన్ ఏ విధంగా ఉడికిందో చూద్దాము. మటన్ ఉడికిపోయింది, ఎందుకంటే మటను ఎక్కువసేపు ఉడికించకూడదు, ఎందుకంటే ముందు కొద్దిసేపు బాయిల్ చేసినాం కదా అందుకని. ఇందాక మనం మటన్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేరొక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసుకొని ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ లేయర్ టైప్ ఈ విధంగా వేసేసుకోవాలి. ఏంటంటే ఇది దమ్ బిర్యానీ కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నా, కానీ ఏంటంటే కొంతమంది పచ్చిదే చేస్తారన్నట్టు మటను, కానీ నేను ఆ విధంగా చేయలేదు, కొంచెం వెరైటీగా చేసిన అన్నట్టు. ఈ విధంగా మటన్ వేసుకున్న తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ ఏంటంటే మొత్తం బాయిల్ చేయలేదు నేను, హాఫ్ బాయిల్ చేసిన అన్నట్టు. హాఫ్ బాయిల్ చేసిన రైస్ ఈ విధంగా ఒక లేయర్ టైపు మంచిగా వేసేసుకోవాలన్నట్టు, కరెక్ట్ వేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ఈ విధంగా వేసేసుకోవాలి. ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకొని ఉంచేసుకోవాలి ఆనియన్స్. మరలా ఒక లేయర్ టైపు మటన్ ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ రైసు ఒక లేయర్ వేసేసేయాలి. ఈ విధంగా లేయర్గా వేసేసుకుంటా ఈ విధంగా మటన్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఈ విధంగా పెట్టేసుకొని పోవాలన్నట్టు. చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇందాక మనం లేయర్ టైప్ వేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక ఒక 2 నిమిషాలు హైలో పెట్టేసుకొని సిమ్లో ఒక 20 మినిట్స్ ఈ విధంగానే ఉడికించుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చేసింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గంట తీసుకొని కింది వరకు ఈ విధంగా రైస్ తీసుకోవాలి కింది నుంచి. చూడు ఎంత బాగా వచ్చేసిందో, రైస్ ఏం అడగంటకుండా రైస్ అంతా పొడి పొడిగా వచ్చేసింది. నేను ఏంటంటే ఎక్కువ స్పైసీగా చేయలేదు, ఏంటంటే సమ్మర్ కదా కడుపులో మంట వచ్చేస్తుంది అనేసి మరీ ఎక్కువ స్పైసీగా చేయకుండా నార్మల్గా మేము ఎంత తింటామో అంతవరకు వేసేసినట్టు మసాలాలు ఎక్కువగా వేయలేదు. చూసారు కదా మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది, బాగా వచ్చేసింది. ఏంటంటే మటన్ ముందు ఉడికించుకున్నాం కాబట్టి చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్ మటన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.